చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన నక్కబండకు వెళ్లే దారిలో ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని అప్పటికప్పుడు రోడ్డు మరామ్మతులు వీధి లైట్లు వేయించారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్స్ మనోహర్ తదితరుల పర్యవేక్షణలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు సమస్యలపై చర్యలు తీసుకున్నారు. తారక రామానగర్ ప్రజలందరూ తిరుపతి ప్రాంతం నందు భవన నిర్మాణ కార్మికులుగా ఆటో, ఇంట్లో పాచిపని, షాపింగ్ మాల్, షాప్ నందు పనిచేసే ఇతర కూలీలకు తారక రామానగర్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహంతో రహదారులన్నీ మూసుకుపోవడం, అదేవిధంగా తిరుపతి వరద ముంపుకు గురి కావడం వలన స్థానిక ప్రజలు పనికి వెళ్లడం, మూడు విడతలుగా కురిసిన తుఫాను వర్షాల కారణంగా 25 రోజులుగా పనులు కోల్పోయి వారి జీవన పరిస్థితి కుంటపడుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇండ్లు రేగుల షెడ్లలో ఉండడం కారణంగా మొత్తం నానిపోయి బట్టలు, పుస్తకాలు, విద్యుత్ ఉపకరణాలు నష్టం వాటిల్లిందని వారు ధర్నాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రాజశేఖర్ మాట్లాడుతూ రేణిగుంట ఎంపీడీఓ గారు తారక రామానగర్ మాట ఎత్తకుండా దాటేసి మాట్లాడడం సరికాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కుమారి, లావణ్య, సుధమ్మ, పావని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చెప్తున్నారు కదా, గట్టిగా చెప్పుకోరు అట్లా, ఈ సూర్యుడు అయిపోతుంది గట్టిగా అనుకో, అయిపోతుంది స్వామి గట్టిగా అనుకో స్వామి అయిపోతుంది. నేను అప్పుడే చెప్తున్నాను మీ సామ్రాజ్యం తోటి మేమేమి కంటర్ అయ్యేది చెప్తాం, ఆయన చెప్తాను, ఆయన అంతా ఆయన మంచి పనులు చెప్పాను, చెప్తారు సాయంత్రం వరకు రోడ్డు రెడీ అయిపోతుంది, సాయంత్రం వరకు లైట్లు మళ్ళీ పోలేదు.